మొట్టమొదట ప్రజాపతి ప్రజలను సృష్టించాడు, కానీ చావును సృష్టించలేదు. వారికి చావులేని కారణంగా భూమికి భారం ఎక్కువైంది. ప్రజలు చనిపోవటానికి తగిన సాధనం కనిపించలేదు. అందువల్ల ప్రజాపతి చింతాక్రాంతుడై ఉన్నాడు. అప్పుడు అతని ఇంద్రియాల నుంచి మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఈ భూమి మీద ఉన్న చరాచర భూతకోటిని దహించసాగాయి. జరిగిన సృష్టి అంతా ఆ ప్రకారం దహించుకుపోవటం చూసి సహించలేకపోయాడు మహాశివుడు. లోక కళ్యాణార్థం బ్రహ్మదేవుని వద్దకు వచ్చాడు. ప్రజ్వరిల్లుతున్న బ్రహ్మదేవుడు శివుణ్ణి చూసి, మహాశివ, నువ్వు నా వద్దకు వచ్చిన కారణమేంటి? అడుగుము, తప్పక నెరవేరుస్తాను అని ఆదరంగా అన్నాడు. అప్పుడు మహాశివుడు ఇలా అన్నాడు, బ్రహ్మదేవ, ఈ భూతకోటి అంతా నీచేతే సృష్టింపబడింది. నువ్వు చేసిన సృష్టిని కోపంతో ఇప్పుడు ఎందుకు నాశనం చేస్తున్నావు? నా మీద దయవుంచి సమస్త లోకములను కరుణతో ఆదరింపుము అని కోరాడు. పరమశివ, నాకు కోపము గాని కామము గాని లేవు. ప్రజలను సృష్టించాను, కానీ మరణము సృష్టించలేదు. అందువలన వారికి మరణం లేదు. పుడమి భారము ఎక్కువైంది. భూభారం పోగొట్టమని భూదేవి నన్ను ప్రార్థించింది. భూదేవికి హితము చేయుటకు ఈ సంహారక్రియ చేస్తున్నాను. ఇంతకన్నా భూభారం తగ్గించుటకు నాకు వేరే ఉపాయం తోచట్లేదు. ఆ కారణంతోనే నాలో కోపం ప్రవేశించింది. ఆ కోపం వల్ల వచ్చిన జ్వాలలలో ఈ భూతకోటి భస్మీపటలం అవుతున్నది అని పలికాడు. అప్పుడు పరమశివుడు, నీ ఆజ్ఞ మేరకు నువ్వు సృష్టించిన ఈ భూతకోటిని నేను పరిపాలిస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఈ విధంగా లోకాలను దహించి వేస్తున్నావు. ఇది ధర్మమా? ఈ కోపావేశము నీకు తగునా? అయినను భూభారం పోగొట్టుకునటకు చరాచర జీవరాశులను ఒక్క పెట్టున భస్మీపటలము చేయవలన ఒక పద్ధతి ప్రకారము సంహారం జరుగునకు వేరొక ఉపాయం కనుక్కోవచ్చు కదా? నా యందు దయవుంచి ఈ సంహారక్రియను ఉపసంహరించుము, నాకు ఈ వరం ప్రసాదించుము అని పరమశివుడు బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు శంకరుని కోరిక మేరకు బ్రహ్మదేవుడు తన కోపాగ్నిని ఉపసంహరించాడు. బ్రహ్మదేవుడు తన కోపాన్ని ఉపసంహరించు సమయంలో అతని ఇంద్రియముల నుంచి రక్తవర్ణముతో ఎర్రటి కన్నులతో ఎర్రటి చీర కట్టుకుని ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆమె శివుని వంక బ్రహ్మదేవుని వంక చూసి దక్షిణ దిశగా పోతూ ఉంది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత, ఎక్కడికి పోతున్నావు? ఇక్కడికి రా అని పిలిచాడు. మృత్యుదేవత వచ్చి బ్రహ్మదేవుని ముందు నిల్చుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత, నాలో సంహారం చేయవలను అన్న కోరిక పుట్టగానే నువ్వు పుట్టావు. కాబట్టి నువ్వు ఒక పద్ధతి ప్రకారము పక్షపాత బుద్ధి లేకుండా ఈ చరాచర జీవకోటిని సంహరింపుము. నువ్వు నా ఆజ్ఞ ప్రకారం ఈ కార్యము నిర్వహిస్తున్నావు కాబట్టి నీకు ఎలాంటి పాపము అంటదు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు మృత్యుదేవత దుఃఖించసాగింది. మృత్యుదేవత కళ్ళ నుంచి కారుతున్న కన్నీరును తన దోసిట పట్టుకున్నాడు బ్రహ్మదేవుడు. తరువాత ఆమెను ఎన్నో రీతుల అనునయించాడు. అప్పుడు మృత్యుదేవత శోకంతో ఇలా అంది, ఓ మహానుభావ, నువ్వు నన్ను సృష్టించావు, కానీ ఈ పాపకార్యమునకు నన్ను నియోగిస్తావా? ఈ పాపకార్యము నేను ఎలా చేయను? బంధువులు మిత్రుల మరణము వలన శోకంతో విలపించు జనుల ఏడుపులు నేను వినలేను. ఈ అధర్మమునకు నేను ఒడిగట్టలేను. నా మీద దయవుంచి నేను తపస్సు చేసుకునుటకు అనుమతినిమ్ము. నాకు ఈ వరము ప్రసాదింపుము. నీ అనుమతితో నేను ధేనుకాశ్రమమునకు పోయేదను అని పలికింది. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత, నేను నిన్ను ప్రజా సంహారమునకు మాత్రమే సంకల్పించి సృష్టించాను. కావున నీ మనస్సులో ఏ విచారము పెట్టుకోవద్దు. నా ఆజ్ఞ ప్రకారము సంహారక్రియ నెరవేర్చుము అని ఆజ్ఞాపించాడు. ఆయనకు భయపడి ప్రస్తుతానికి అంగీకరించినట్టు అక్కడే నిలబడిపోయింది. మృత్యుదేవత తన ఆజ్ఞ పాటించింది అని తెలిసిన బ్రహ్మదేవుడు సంతోషించాడు. తాను సృష్టించిన లోకాల వైపు చూశాడు. అవి కూడా ఈ ఏర్పాటుకు సంతోషించాయి. తాను వచ్చిన కార్యము పూర్తి అయినందున పరమశివుడు కూడా కైలాసమునకు వెళ్ళాడు. అప్పుడు మృత్యుదేవత బ్రహ్మదేవునికి నమస్కారం చేసి ధేనుకాశ్రమమునకు వెళ్ళింది. అచ్చట నంద, కౌశికి అను నదుల దగ్గర
అత్యంత నియమనిష్టలతో ఎన్నో వ్రతాలను చేసింది. హిమాలయ పర్వతం మీద బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసింది. మృత్యుదేవత తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ఆమె ముందు సాక్షాత్కరించాడు. ఓ మృత్యుదేవత, నువ్వు ఎందుకు ఇన్ని నియమనిష్టలు ఆచరించావు అని అడిగాడు. దానికి మృత్యుదేవత, ఓ బ్రహ్మదేవ, నేను ప్రజల మెడలు నులిమి చంపలేను. నన్ను ఈ పనికి పంపవద్దు. అధర్మ భయంతో నిన్ను ఆశ్రయించాను, ఆర్తితో నిన్ను శరణు వేడుతున్నాను అని పలికింది. అప్పుడు బ్రహ్మదేవుడు మృత్యుదేవతతో ఇలా అన్నాడు, ఇందులో నీకు అధర్మం ఏముంది? నువ్వు నేను చెప్పినట్టు చేస్తున్నావు, నా ఆజ్ఞను పాటిస్తున్నావు. ఇది నీకు పరమధర్మము. దీనివల్ల నీకు కీర్తి ప్రతిష్టలు కలిగేటట్టు నేను పరమశివుడు వరాలు ప్రసాదిస్తాము. అయినను నేను నియమించిన పనికి నీకు భయమెందుకు అని పలికాడు బ్రహ్మదేవుడు. ఆ మాటకు మృత్యుదేవత ఇలా పలికింది, దేవా, నేను నీ ఆజ్ఞ శిరసావహిస్తాను, నువ్వు చెప్పినట్లు చేస్తాను, కానీ నా విన్నపము కూడా వినుము. మానవులలో జంతువులలో లోభము క్రోధము ఈర్ష్య అసూయ కలిగేటట్టు చెయ్యు, అప్పుడు నేను నా విధిని సక్రమంగా నెరవేరుస్తాను అని చెప్పింది. అలాగే చేస్తాను, అంతేకాదు నువ్వు ఏడ్చినప్పుడు నీ కన్నీళ్ళని దోసిటితో పట్టాను కదా, నీ కన్నీరు ఒక్కొక్క బిందువు ఒక్కొక్క వ్యాధిగా ప్రజ్వరిల్లి భూతకోటిని పీడిస్తుంది, కాబట్టి వారు ఆ వ్యాధులతోనే చస్తారు. నీకు ఏ పాపము అంటదు, అది అధర్మము కాదు. నువ్వు కేవలం ప్రాణుల ప్రాణాలు మాత్రమే తీస్తావు, కాబట్టి అది నీకు పరమధర్మము అవుతుంది. ఎల్లప్పుడూ నేను నీ శుభం కోరుకుంటాను, నువ్వు ధర్మస్వరూపివి, ఈ లోకమునకు ఈశ్వరువి, సమస్త జీవుల ప్రాణాలు నీ ఆధీనంలో ఉంటాయి, కాబట్టి సమస్త జీవుల పట్ల కామము రోషము వదిలి వారి ప్రాణములు తీయము. ఆ ప్రకారము నువ్వు నీ ధర్మము నిర్వర్తింపుము. నీకు భయము ఏమీ లేదు. దుర్మార్గులను వారు చేయు దుర్మార్గపు పనులే వారిని చంపుతాయి, నీకేమీ భయం లేదు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. తనకు అధర్మము పాపము అంటదని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. పైగా ఆయన మాటను అతిక్రమిస్తే శాపము పెడతాడని భయం. అందుచేత మృత్యుదేవత సమస్త జీవకోటి సంహారక్రియకు అంగీకరించింది. బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము నానా రకములైన వ్యాధులు సమస్త జీవకోటి శరీరములను కృషింపజేస్తుంటే మృత్యుదేవత వారి ప్రాణాలను మాత్రం తీస్తూ ఉంది. ఆ ప్రాణములు కూడా ఒక దేహమును వదిలి మరొక దేహమును ఆశ్రయించి బతుకుతున్నాయి. మనుషుల ఆత్మలు కూడా ఒక దేహమును వదిలి మరొక దేహమును ఆశ్రయిస్తున్నాయి.